Namo Venkatesaya. Tirumala Tirupati Devasthanamulu, Sri Venkateswara Bhakti Channel, Sabhakti Kanga Nirvahistuna, Matru Sri Tarigunda Vengamamba, Swara Tarangani Karikramaniki, Swagatam. Tirumala Srinivasuni Antarangika Bhakta Siromani, Parama Yogini, Sahiti Murti, Matru Sri Tarigunda Vengamamba. A Mahakavitri Srujinchina, Sahiti Sampadralo Labhinchina, Kruti Ratnala Swararaga Malike, is Swara Tarangani Karikramam. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త స్వరకర్త డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేశారు హరికొలువు గ్రంథ రచయితగా ప్రఖ్యాతి చెందిన డాక్టర్ జోలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వాద్య సహకారం అందించిన మా వాద్య బృందానికి స్వాగతం. 14 భువనాలను పరిపాలించే పరవాసు దేవుణ్ణి వేలాది కీర్తనలతో తరిగొండ వెంగమాంబ కీర్తించారు. దివి నుండి భూమికి పారిజాతాన్ని తీసుకొచ్చిన వైనాన్ని కన్నులకు కట్టినట్లుగా వర్ణించిన రచన జగదీశ్వరుడు వచ్చెను ఈ రమణీయమైన దరువును యువ గాయని ఆశ్రిత గళంలో విని ఆస్వాదిద్దాం. Okay.
ఆశ్రిత చాలా చక్కగా పాడావు. మీరు ఎలా పాడారో డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారి మాటల్లో విందా. సాయికృష్ణ గారు, మీ స్పందన తెలియజేయండి. హంసనాదం రాగంలో స్వరపరిచిన ఈ గీతాన్ని చాలా చక్కగా ఆలపించావు. వెంగమాంబ గారు విష్ణు పారిజాతం అన్న పేరుతో వ్రాసిన తొలి యక్షగానంలో ఈ పారిజాతాపహరణ సన్నివేశంలో ఉన్న పాటిది. ఈ పాటని కీర్తన పద్ధతిలో స్వరపరిస్తే ఎలా ఉంటుంది అన్న ఒక భావనతో కీర్తన పద్ధతిలో స్వరరచన చేసి ప్రసిద్ధ గాయకులు మధు బాలకృష్ణ చేత ధ్వనిముద్రణ చేయించాను. స్వరరచనలోనూ వాద్య సహకారంలోనూ నాకు రాజకుమార్ భారతి గారు చాలా సహాయ సహకారాలు అందించారు. జగదీశ్వరుడు వచ్చాడు, ఏం తెచ్చాడు? సత్యభామకి పారిజాత వృక్షాన్ని పెకలించి ఇంద్రలోకం నుంచి తీసుకొచ్చి భార్యకి సంతోషం కలిగించాడు. ఈ సందర్భం చివర అన్ని సంబోధనలే. ఎవరు? గురుశేషాచల వాసుడు నృసింహుడు, తరిగొండపురధాముడు, పరవాసుదేవుడు, భవ్య ప్రభావుడు, పరమ పవిత్రుడు, పంకజనేత్రుడు, అన్నీ కూడా సంబోధనలే. ఉత్వడుంగులు అన్న సంప్రదాయాన్ని అనుసరించి వ్యాకరణ పద్ధతి అది. ఆ సమాసాన్ని తెలుగుగా మలచి సమాసాలుగా మలచి మనకు అందించారు తరిగొండ వెంగమాంబ గారు. వారు బహుముఖీన ప్రజ్ఞాశీలతకి దర్పణ ప్రాయంగా ప్రతిభాసించే కీర్తన ఇది. చాలా బాగా పాడావమ్మా, నీకు భగవద్ అనుగ్రహం కావాలని, భగవద్ ఆశ్రితగా నువ్వు ఉండాలని నేను భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. జోలకంటి గారు, మీ స్పందన తెలియచేస్తారా? తరిగొండ వెంగమాంబ పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి శ్రీకృష్ణ భగవానుడు గరుడ గరుత్మంతుడు తీసుకొచ్చి దృశ్యకావ్యంగా మలిచింది. జగదీశ్వరుడు తెచ్చినాడు సత్యభామ కోసం, గరుత్మంతుడిపై తెచ్చినాడు. ఆకాశ పథంలో మార్గంలో పైకి వెళ్ళి స్వర్గలోకంలో వెళ్ళి తీసుకొచ్చాడు. అప్పుడు దేవతలంతా వెరుగుపడ్డారు, భయపడ్డారట. ఇంకా గగన సంచారులారు యక్షకిన్నర గంధర్వాదులంతా చాలా సంతోషపడ్డారట. అయితే ఆ పారిజాత వృక్షం యొక్క సుగంధాలంతా దిగంతరాల దిక్కులలా వ్యాపించాయట. అప్పుడు ఈ శ్రీకృష్ణ భగవానుడు తన తరుడి సత్యభావతో సంతోషపడుతూ తీసుకొచ్చాడు. తర్వాత శేషాచలపతి ఎవరు? తరిగొండలో ఉండేటువంటి నృసింహస్వామి. ఆయనే పరమాత్మ వాసుదేవుడు. ప్రతి కీర్తనలో కూడా తరిగొండ వెంగమాంబ తరిగొండ నరసింహస్వామికి వెంకటేశ్వరికి అభేదం చెప్పినట్టు. అటువంటి చక్కని కీర్తన చాలా చక్కగా పాడేవాబ్బ ఆశ్రిత, శృతిభద్రంగా చాలా బాగుంది. శుభభూయాత్. ధన్యవాదాలు సార్. మహాభక్తురాలైన తరిగొండ వెంగమాంబ శ్రీవారి తీర్థాలలో ఒకటైన తుమ్మూర కోనను ప్రార్థిస్తూ చక్కని ఆశ కవితను రచించి స్వామికి అర్పించారు. వెంకటపతి తుమ్మురకోన అంటూ సాగే ఈ కమ్మని కృతిని మమన్ కుమార్ ఆలపించనున్నారు. విని ఆనందిద్దాం. వెంకటపతి తుంబురు కోనా, నిన్ను వేడెదనే తుంబురు కోనా. వెంకటపతి తుంబురు కోనా, నిన్ను వేడెదనే తుంబురు కోనా. పొంకముగా తుంబురు కోనా, నన్ను పోషింపవే తుంబురు కోనా. పొంకముగా తుంబురు కోనా, పోషింపవి తుంబురు కోనా. వెంకటపతి తుంబురు కోనా,
వెంకటపతి తుంగురు కోనా నిర్వేడదని తుంగురు కోనా పొందిన తుంగురు కోనా నిను పొగడదరమి తుంగురు కోనా పొందిన తుంగురు కోనా నిను పొగడదరమి తుంగురు కోనా విలసిత మగు తుంగురు కోనా నిను విడువలేని తుంగురు కోనా విలసిత మగు తుంగురు కోనా నిను విడువలేని తుంగురు కోనా వెంకటపతి తుంగురు కోనా వెంకటపతి తుంగురు కోనా నిన్ను విడువలేని తుంగురు కోనా అన్ని విడిచి తుంగురు కోనా ఆశ్రయింతు తుంగురు కోనా అన్ని విడిచి తుంగురు కోనా నిన్నాశ్రయింతు తుంగురు కోనా ఉన్నతమగు తుంగురు కోనా నిన్నాశ్రయింతు తుంగురు కోనా ఉన్నతమగు తుంగురు కోనా నిన్నాశ్రయింతు తుంగురు కోనా వెంకటపతి తుంగురు కోనా నిన్ను వేడెదని తుంగురు కోనా వెంకటపతి తుంగురు కోనా నిన్ను వేడెదని తుంగురు కోనా పొంకముగా తుంగురు కోనా మము పూజింపవే తుంగురు కోనా పొంకముగా తుంగురు కోనా వెంకటపతి తుంగురు కోనా నిన్ను వేడెదని తుంగురు కోనా వెంకటపతి తుంగురు కోనా నిన్ను వేడెదని తుంగురు కోనా వెంకటపతి తుంగురుకోన అంటూ చక్కటి కృతిని ఎంతో అందంగా ఆలపించి మా అందరికీ మానసికోల్లాసాన్ని కలిగించావు మమన్ కుమార్, అభినందనలు. సాయికృష్ణ గారు, ఈ కృతికి సంబంధించిన సంగీత సాహిత్య విశేషాలను తెలియజేయండి. తుంగురు కోనలో అమ్మవారు ఉన్నప్పుడు అక్కడ నివాసం చేస్తూ ఆ చించువారితో అక్కడున్న గిరిజనులతో ఆమె సహవాసం చేస్తూ ఆ తుంగురు కోన గురించి పాడుకున్న పాట ఇది. ఈ ఆశు రచనలో ఆ తుంగురు కోనని వర్ణిస్తూ అక్కడున్న ప్రదేశాన్ని అక్కడున్న ప్రకృతిని ప్రస్తావిస్తూ సాగిన రచన. అమ్మవారు ఈ పాటని శంకరాభరణం రాగంలో చేయమని సూచించారు. ఆమె చెప్పినప్పుడు మనం వినాలి కదా. శంకరాభరణం అంటే ఏదో కర్ణాటక సంగీత ప్రధానంగా చేస్తే బాగుండదేముందని భావించి దీన్నే మధ్యమ శృతిలో మార్చి మధ్యమ శృతిలో చేస్తే ఈ రాగాన్ని కురంజి అంటారు. ఈ పాటకి కావలసిన ఊపు, ఈ పాటకి తేవలసిన రూపు రెండూ తీసుకొచ్చిన మమన్ కుమార్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఓం నమో వెంకటేశాయ. జూలకంటి గారు, మీ స్పందన తెలియజేయండి. ఈ కీర్తన తరిగొండ వెంగమాంబ తుమ్మురు కోనని గురించి రాశారు ఆశువుగా. వెంకటపతికి తుమ్మురు కోనకు అభేదం చెప్పారు అమ్మవారు. ఇక్కడ తుమ్మురు కోన ఇప్పుడు వెళ్ళడానికి కూడా దారి లేదు, కానీ ఆ కాలంలో 300 ఎందుకు వెళ్ళారు అంటే ఆమె మహనీయురాలు.
మహిమ కలగడా స్వామి నన్ను నీలో ఐక్యం చేసుకోవయ్యా అంటే కాదు కాదు ఇంకా కొంతకాలం ఉండు నువ్వు కొన్ని రచన చేయాలి అప్పుడు చూద్దాంలే అన్నాడు. ఆయనే తుమ్మూరు కోనకు తీసుకెళ్లారు. అట్లా ఆ ప్రకృతి దృశ్యాన్ని ఆ తుమ్మూరు తీర్థాన్ని తుమ్మూరు కోనను ఆస్వాదించు చాలా చక్కగా కీర్తిచ్చారు. తుమ్మూరు కోన యొక్క ఆ దృశ్యాన్ని ప్రతిబింబజేస్తూ మమ్మన్ కుమార్ గారు చాలా చక్కగా ఖయాలం చేశారు. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. మాయా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుని లీలలను తరుగొండ వెంగమాంబ చక్కని పాటలలో గానం చేసి స్వామికి సమర్పించారు. ఆ ఘన ఘనుని దివ్యరూప సందర్శనం కోసం రుక్మిణి మొదలైన వారు ఎదురు చూస్తూ పాడుకునే పాట శ్రీకాంతుడేడే ఓయమ్మ అంటూ సాగే ఈ దరువును సుఖీ గళంలో విని ఆస్వాదిద్దాం. తరిగొండ వెంగమాంబ రచనా మాధుర్యాన్ని నీ గడ మాధుర్యంలో వినిపించావు సుఖి, బాగా పాడావు. సాయికృష్ణ గారు సుఖి ఆలపించిన కృతి ఎవరు స్వరపరిచారు, ఏ రాగంలో ఏ గ్రంథంలో స్వీకరించబడిందో తెలియచేస్తారా? చారుకేసి రాగంలో ఈ గీతాన్ని స్వరపరిచాను. రుక్మిణి మొదలైన వారు అంటే చెలికత్తెలు అనుకోండి, వీళ్ళందరూ శ్రీకృష్ణుని వెతుకుతూ శ్రీకాంతుడు ఎక్కడున్నాడు, ఏకాంతలు లేని చోట
ఏకాంతములో ఉన్నాడా, ఎక్కడున్నాడు ఈ శ్రీకాంతుడని వెతికే సందర్భంలో తరిగుండ వెంగమాంబ గారు ఆర్తితో విరచించిన పాట ఇది. నిజంగా పాడాలంటే కొంచెం ఇబ్బంది, అంటే పై స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సుఖి సుఖంగానే పాడారు. ఆమెకి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ యక్షగాన వాంగ్మయంలో వెంగమాంబ గారు అనుసరించిన విధానంలో యతి ప్రాస నియమ నిబంధనలకి ఆమె పాటిస్తూ రెండు పంక్తులలోనే ఆ భావాన్ని వ్యక్తీకరిస్తూ విపులీకరిస్తూ విశదీకరిస్తూ విరచించిన దరువిది. సుఖి, నువ్వు చాలా శుభంగా శోభస్కరంగా ఆలపించావు, నీకు అభినందనలమ్మా. ఓం నమో వెంకటేశాయ. జూలకంటి గారు, మీరు పొందిన అనుభూతిని తెలియజేయండి. స్వామివారిని కీర్తించిన మహాకవులు ఉన్నారు, భక్త శిఖాబడులు ఉన్నారు. కానీ కవులుగా భక్త శిఖాబడులుగా ఆలయ సంప్రదాయంలో ప్రత్యేకించి చోటు చేసుకునే వారు మనకి ఇద్దరు దర్శనమిస్తారు. వారు తాళ్ళబాక అన్నమాచార్యుల వారు, ఆ నందకాంశ సంభూతులు. ఇంకొకరు మాతృశ్రీ తరువణ వేంగమాంబ గారు, ఆమె ప్రహ్లాదాంశతో అవతరించిన కరణ జన్మురాలు. ప్రత్యేకంగా ఈ సంకీర్తన గురించి చెప్పాలంటే విష్ణు పారిజాతం అనేటువంటి యక్షగానంలోది ఈ పాట. వెంగమాంబ గారు తిరుమల చేరుకున్న తొలినాళ్లలో రచించినటువంటి మొట్టమొదటి యక్షగానం ఇది. నారదుడు స్వర్గం నుంచి పారిజాత పుష్పం తెచ్చిస్తాడు, అది పక్కనే ఉన్న రుక్మిణికి ఇస్తాడు. దాంతో కొంతమంది వెళ్ళి సత్యభామకు చెప్తారు, ఆమె కోపిస్తుంది. కృష్ణుడు అక్కడ పోయి ఆమెను శాంతింపజేసి నేను వృక్షాన్ని తెచ్చిస్తాను మీకు కోపం ఎందుకు అని చెప్పి శాంతింపజేసిన తర్వాత వాళ్ళ కాపరి పంపించేసి భార్యలు రమ్మంటాడు. వాళ్ళు వచ్చి వెతుక్కుంటూ వస్తారు, కృష్ణుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు. ఆయన గోప్యంగా ఉంటాడు, చెలికత్తెలు అడుగుతారు. అక్కడ వానమాలి భార్యలు కూడా అడుగుతారు ఎక్కడున్నాడు మా శ్రీకాడు. అది భావం అనమాట. సంతోషంగా ఈ వనంలో ఉన్నాడని ఏం వదలకుండా మేము వేడుకతో తొందరగా వచ్చాము, చూపించమమ్మా ఎక్కడున్నాడు అని వేడుకుంటున్నారు ఆమె. అది భావం ఇందులో చాలా చక్కగా పాడుతామా, చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వెంగమాంబ రచనల గురించి, సాహిత్యం గురించి ఎన్నో విశేషాలను తెలియజేసిన డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారికి మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసి తమ అమూల్యమైన భావాన్ని మనందరికీ అర్థమయ్యే రీతిలో వివరించిన డాక్టర్ జోలకంటి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అద్భుతమైన వాద్య సహకారం అందించిన మా వాద్య బృందానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తరువాయి భాగంలో మరికొన్ని సంకీర్తనలతో మీ ముందుంటాం. ఓం నమో వెంకటేశాయ.